అంటే ఇప్పుడు సినిమా థియేటర్స్ కరోనా క్రైసిస్ వల్ల సినిమా థియేటర్లను వదిలి ఓటీటీ ప్లాట్ఫామ్ వైపు వస్తున్నాయి. సో సినిమా మెయిన్ థియేటర్లో ఉండే కంటెంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ పనికొస్తుందా, లేక ఓటీటీ ప్లాట్ఫామ్స్కి వేరే కంటెంట్ అవసరం ఉంటుందా? ఓటీటీ కంటెంట్లో కమర్షియల్ ఫిల్మ్స్ కొంచెం ఆడవండి, అంటే నేను చెప్పింది హార్డ్గా ఉండదు చాలామందికి. ఓకే, నాకు తెలిసి ఆడవు. ఓకే అండి. ఇప్పుడు థియేటర్లో మీకు హీరో ఎంట్రీకి చప్పట్లు కొడతారు, చిన్న చిన్న ఆటలు నవ్వుతారు. అవును, ఆ ఎనర్జీ లెవెల్స్ మన అందరికీ పెరుగుతాయి. థియేటర్లో చూసినప్పుడు ఎవడ నవ్వాడంటే మనకు కూడా నవ్వు వస్తుంది. అవును. ఇంట్లో మీరు లైట్లు ఆన్ చేసుకొని నీట్గా టీవీ చూసుకుంటూ ఫోన్ మెసేజ్ చూసుకుంటూ సినిమా చూస్తే మనకి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది? కాబట్టి కమర్షియల్ ఫిల్మ్స్ కొంచెం దెబ్బని నా ఫీలింగ్, పర్సనల్ ఫీల్. ఓకే, కమర్షియల్ ఫిల్మ్స్ థియేటర్లో ఓటీటీల్లో పెద్దగా ఆడపోవచ్చు. కొంచెం లవ్ స్టోరీస్, నార్మల్ ఫ్యామిలీ డ్రామా సినిమాలు ఓటీటీకి వెళ్ళచ్చు. కానీ ఇప్పుడు ఓటీటీలో ఎక్కువ సెక్స్, వైలెన్స్, హారర్, థ్రిల్లర్స్ కంటెంట్ ఎక్కువ వెళ్తూ ఉంది. అవును. అంటే ఈ ఫ్యామిలీ డ్రామాస్, ఈ లవ్ స్టోరీస్ రావడానికి టైం పడుతుంది, అలాగే ఎందుకు ఎలా ఉంది? అది అడల్ట్ కంటెంట్ అనేది ఎప్పుడు సెల్లబుల్లే కదండి. సెల్లబుల్, అది ఇంకా తప్పదు. అడల్ట్ కంటెంట్ కూడా ఫ్యామిలీతో కొంచెం చూడడు కదా, సెపరేట్గా చూసుకుంటాడు. ఈ ఫ్యామిలీ డ్రామా సినిమాలు అవి ఇవి కొంచెం మంచి సినిమాలు, చిన్న సినిమాలు అయితే ఓటీటీకి ఒక మంచి ప్లాట్ఫామ్ అండి అది. ఓకే, కొంచెం బ్రైట్ అంటే కొంచెం సినీఫీల్డ్ తరపు మంచిదే. ఇది కాకుండా ఇది కూడా సోర్స్ ఉందనేది, ఒక సినిమా బాగుంటే అది కూడా ఉందని. కమర్షియల్ ఫిల్మ్స్ ఆడపోవచ్చు అనేది నా ఫీలింగ్. ఓకే, ఓటీటీలో అంటే వాళ్ళ బడ్జెట్లు వీళ్ళు ఇచ్చే బడ్జెట్లని కాదండి. ఇప్పుడు హీరో ఎంట్రీ ఉంది, కార్లు దిగుతున్నాడు, ఓ చప్పట్లు కొడతారు. ఆ చప్పట్లు కొట్టినప్పుడు మనకే చిన్న ఎనర్జీ లెవెల్స్ వస్తే 2-3 నిమిషాలు క్యారీ అవుద్ది సినిమా. అది మన ఇంట్లో చూసినప్పుడు అలా చప్పట్లు కొట్టడం, ఏం కట్టడం, దిగుతున్నాడు అలా దిగుతున్నాడు అలా చూస్తాం అంతే. ఆ తేడా ఉండొచ్చు అని నా ఫీలింగ్. ఓకే, కొంచెం ఒక ఆడిటోరియంలో ఒక ఉన్న రెస్పాన్స్ వేరు, సైలెంట్గా చూస్తాం. మనం ఎక్కువ నవ్వం, పక్కనోడు ఎక్కువ నవ్వాడు అనుకుంటే మనకు నవ్వు వస్తుంది, సైలెంట్గా చూస్తాం. అలాంటివన్నీ కొంచెం మిస్ ఫైర్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. మేబీ ఐఎమ్ తప్ప వచ్చాము నేను. అంటే ఒక ఎడిటర్ గురించి డైరెక్టర్ డెఫినెట్గా మాట్లాడాలి, హీరోలు మాట్లాడాలి, అలాగే మీరు సినిమా సంబంధించిన ఫంక్షన్లు అప్పుడు ఎయిటర్కి తగిన రెస్పెక్ట్ దొరుకుతుందా? మేము వెళ్ళి కూర్చున్నాం అనుకోండి ఆడిటోరియంలో, ఎయిటర్ వెళ్ళి కూర్చున్నాడు అనుకోండి, కంపల్సరీ ఎయిటర్ గురించి మాట్లాడతాడు, ఇతను హెల్ప్ చేశాడు ఈ సినిమా నా పేరు వస్తుంది. ఓకే, అదే నేను ఫంక్షన్కి వెళ్ళలేదు అనుకోండి, ఆ డైరెక్టర్కి గుర్తుండం, ఆ ప్రొడ్యూసర్కి గుర్తుండం, హీరోకి గుర్తుండం, ఎవరికి గుర్తుండం. ఓకే, అదే నేను వెళ్ళి ఆ ఫ్రంట్ రోల్లోకి నేను ఆ ఫంక్షన్కి వెళ్ళి కూర్చుంటే 100% వాళ్ళు చూసుకొని మాట్లాడినప్పుడు ఎయిటర్ పేరు కూడా చెప్తారు. ఓకే, లేకపోతే ఎయిటర్ పేరు రాదు. అలాగే ఎయిటర్ పేరు నీ ఎయిటర్ లేకుండా మాట్లాడతారు చూడండి, వాళ్ళు మమ్మల్ని నిజంగా గుర్తించినట్టు. ఓకే అండి. ఇప్పుడు స్టేజ్లో ఉంటారు, ఫంక్షన్లో ఒక 20 కుర్చీలు వేసారనుకోండి, 20 కుర్చీల్లో ఎయిటర్ని కూర్చోబెట్టరే? మేకప్ మ్యాన్ కూర్చోబెట్టరు, కాస్ట్యూమ్ సెకండ్ రో థర్డ్ రో, సెకండ్ రో థర్డ్ రో కాదండి, అసలు మేము స్టేజ్లో కూర్చోబెట్టరు. అదే 2 నిమిషాలు వేసి వేషం వేసిన ఒక చిన్న క్యారెక్టర్ని కూర్చోబెడతారు స్టేజ్లో. ఇలాంటివి నచ్చకే మేము ఫంక్షన్కి వెళ్ళాం. ఓకేనండి. ఎందుకు మనం అక్కడికి వెళ్ళి మనకి ఏదో ఉన్న గౌరవం మనం కాపాడుకుందాం అక్కడికి వెళ్ళి ఎందుకు అని. ఇప్పుడు వెళ్తాం బౌన్స్ ఏదో ఫంక్షన్కి పిలుస్తారు మమ్మల్ని కంపెనీ వాళ్ళు, పెద్ద కంపెనీలే అండి. అవునండి. అక్కడ బౌన్సర్లు పెడతారు, ఆ బౌన్సర్ ఆ సినిమాకి అక్కడ అప్పటికే వచ్చి ఉంటాడు, ఆడి సినిమా సంబంధం ఉండదు. అవును. మమ్మల్ని సార్ మీరు ఎవరు సార్ అని అడుగుతాడు, మేము ఫోన్ చేసి చెప్పుకోవాలి బాబు పలానా అని చెప్పి మేనేజర్ వచ్చి ఏమంటే మా ఏటా లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళి తీసుకెళ్ళాలి. అంత బతిమాలు అక్కడ వెయిట్ చేయాలి, గేట్ దగ్గర వెయిట్ చేయాలి. ఎందుకు మనకి కర్మ? అవును. మనకి ఎవడు గౌరవిస్తాడు, మన రూమ్లో మన గౌరవం ఉంది కాపాడుకుందాం అని 90% మేము వెళ్ళామండి. నేనైతే వెళ్ళను. ఓకే, ఎందుకు మనకి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.